విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జగన్ ఆలోచనని మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు అమరావతి వివాదాలు వాస్తవాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పలు రాజకీయ నేతలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని విమర్శించారు హైదరాబాద్ లో గోర రోడ్డు ప్రమాదం జరిగింది చెర్లపల్లి జైలు సమీపంలో స్కూల్ ఆటోను లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు మరో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం చిన్నపాటి చినుకు పడితే విశాఖలో రహదారులన్నీ మురికి కూపంగా మారుతున్నాయి స్మార్ట్ సిటీ విశాఖలో రహదారుల ఆధునీకరణపై దృష్టి సారించలేని ప్రభుత్వ తీరు కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు జీవీఎంసీ పారిశుధ్య సిబ్బంది డ్రైనేజీ వ్యవస్థను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత నిన్న సాయంత్రం దుబాయ్ నుండి వచ్చిన విమానంలో భారీగా బంగారం పట్టుబడినట్లు సమాచారం హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం వచ్చి గన్నవరం విమానాశ్రయంలో నిన్న సాయంత్రం నుండి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఓటు హక్కు నమోదు ఆధార్ అనుసంధానంపై ఆర్డీఓ సూచనలు చేశారు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ అధికారులు సూపర్వైజర్లు ఆర్పీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్లకు ఓటర్ లిస్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలంలో టిఆర్ఎస్ నాయకుడు చెరుకు శరోత్తం రెడ్డి ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఆరోపణలు గుప్పించారు ఒంటెద్దు పోకడలకు పోతున్న సుమన్ వైఖరికి పార్టీకి నష్టం జరుగుతోందని రెండు మూడు రోజుల్లో భీమవరం మండలంలో సర్పంచ్ ఎంపీటీసీలో మూకుమ్మడి రాజీనామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సు దగ్ధమైంది పామూరుకు చెందిన బస్సు బస్టాండ్ కు చేరుకోగానే స్టీరింగ్ ముందు భాగం నుంచి పొగలొచ్చాయి కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి దీంతో అందరూ చూస్తుండగానే బస్సు కాలిపోయింది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి ముప్పై ఐదు వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఆరఐ మజ్జి అర్జున్ ఏసీబీ అధికారులకు చిక్కాడు ఎన్హెచ్ ఐదు వందల పదహారు ఈ నిర్మాణంలో పరిహారం కోసం రిపోర్ట్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశాడు దీంతో బాధితుడు రామచందర్ ఏసీబీని ఆశ్రయించాడు దీంతో విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రావణి తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు ఆరే మజ్జి అర్జున్ లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ హీరో శ్రీ విష్ణు టిడిపి ఎమ్మెల్సీ అంగ రామ్మోహన్ రావు క్రికెటర్ వెంకటపతి రాజు వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు గోమాతను రక్షించుకునేందుకు గత మూడు సంవత్సరాలుగా శ్రీనివాసుడి సన్నిధిలో అనేక ఉద్యమాలు చేశామని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు శివకుమార్ అన్నారు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎవరు ఉంటారని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయనను జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాతే తాను పార్టీ చీఫ్ అయ్యేది లేనిది అన్ని క్లియర్ గా చేస్తానని చెప్తానని తెలియజేశారు టీడీపీ నేతలపై ఏపీలో వరుసగా జరుగుతున్న దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవలే మరణించిన పార్టీ నేత పార్టీ బండ్ల నరేంద్రనాథ్ కుటుంబాన్ని పరామర్శించారు మంగళగిరి కుప్పం తెనాలిలో టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందన్న లోకేష్ అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతలా భయపడుతుందని వ్యాఖ్యానించారు గుంటూరు జిల్లాలో చండూరు మండలంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలను రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంత్రి నాగార్జున ప్రారంభించారు రాష్ట్రంలో సంక్షేమ పాలనకు కేంద్రంగా నిలుస్తోందని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లాలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ విభాగం సూచన జారీ చేసిన దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కోరారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వర్షకొండ కోమటి కొండాపూర్ ఏరాపూర్ ఎద్దండి గ్రామాలకు సంబంధించిన ఆసరా పెన్షన్ మొత్తం రెండు వందల యాభై ఏడు మందికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది జగిత్యాల జిల్లా మెటపల్లి పట్టణంలోని కోర్టు ఆవరణలో సబ్కోర్టు ఏర్పాటుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ఈ రోజు మెట్పల్లిలో సబ్కోర్టు ఏర్పాటుకు జీవో విడుదల చేయడం జరిగిందని తెలిపారు విజయనగరం జిల్లాలో చంపావతి నది ఉగ్రరూపం దాలుస్తోంది గజపతి నగరంలోని పలు ప్రాంతాల్లో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మర్రివలస గ్రామానికి చెందిన అమ్మాయి రేవు విశాఖలో పరీక్షకు హాజరయ్యేందుకు పీకల్లో నీటిలో నదిని దాటించారు కుటుంబ సభ్యులు వరద ప్రవాహంతో మర్రివలస గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఏలూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా కొత్తపల్లి సాయి అనే వ్యక్తిపై ఆత్మహత్యకు పాల్పడిన పుప్పల సాయి అనే వ్యక్తి ముందు దాడి చేశాడని పప్పుల సాయి వల్లే అక్కడ గొడవ మొదలైందని వైకాపా నేత కామిరెడ్డి నాని తెలిపారు పప్పుల సాయి ఆత్మహత్యకు గాని నాకు గాని మా పార్టీ నాయకులకు గాని ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలిపారు